సబ్బాతు ఆరాధికులకు నా ప్రశ్నలు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు అంటే సబ్బాతు ఆరాధికులు చెప్పేది ఏంటంటే, సృష్టి ఆరంభము నుండి దేవుడు సబ్బాతు దినాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ఎంతవరకు వాక్యానుసారమో చూద్దాం. బైబిల్ అందు సబ్బాత్ అనే పదం మొదటిసారిగా నిర్గమకాండం 16:23 పేర్కొబడింది. మొదటి మానవుడు పాపంలో పడిన తర్వాత సుమారుగా 2000 సంవత్సరాల వరకు సబ్బాతును గురించి పేర్కొనబడలేదు. పితరులు సబ్బాతును గురించి విన్నట్లుగా కూడా బైబిల్లో లేదు. ఇజ్రాయేలీలకు సబ్బాతు దినపు కట్టడ ఇవ్వబడకముందు పూర్వం ఉన్న భక్తులు విశ్రాంతి దినాన్ని ఆచరించనందున వారు పరలోకానికి వెళ్ళలేదంటామా? సబ్బాతును ఆచరించకపోయిన నోవాహు నీతిమంతుడనియు, అబ్రాహాము విశ్వాసులకు తండ్రనియు, ఇస్సాకు వాగ్దాన పుత్రుడనియు, యాకోబు ఇజ్రాయేలీయులని పిలవబడలేదా? యెహెజ్కేలు 20:10-11 చూద్దాం. వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకుని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని. ఇక నెహెమ్యా 9:13-14 అదే వాక్యం రాయబడి ఉంది. నెహెమ్యా యెహెజ్కేలు రాసిన విషయాలు దేవుడు మోషే ద్వారా నియమించినవే. ఆదికాండం 2:1-3 దేవుడు 7వ దినమున విశ్రమించను అని వ్రాయబడి ఉన్నది. కానీ అది సబ్బాతు దినమని పిలవబడలేదు. సబ్బాతును ఆచరించాలని ఆదాముకు ఆజ్ఞ ఇవ్వబడలేదు. ఈ సబ్బాతు ఆరాధికులకు నా యొక్క 2వ ప్రశ్న. మానవుడు పాపంలో పడినంత వరకు విశ్రాంతి దినం అనేది వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే పాపంలో ప్రవేశించే వరకు ఆదాము అవ్వలు పనిచేసి కష్టపడలేదు. పాపంలో పడిన తర్వాత పనిచేసి కష్టపడడం ప్రారంభించారు. మానవులు పాపంలో పడే వరకు వారికి విశ్రాంతి అవసరం లేదు. మానవుడు పాపం చేయకపోతే అతడు పని చేయవలసిన అవసరం లేనప్పుడు ముందుగానే దేవుడు సబ్బాతు దినాన్ని ఏర్పాటు చేశాడా? ఇక సబ్బాతు ఆరాధికులకు నా యొక్క 3వ ప్రశ్న. విశ్రాంతి దినం ఎవరికి ఏర్పాటు చేయబడింది? ఇజ్రాయేలీలకు మాత్రమే అని మనం స్పష్టంగా చూడగలము. ఐగుప్తు బానిసత్వం నుండి ఇజ్రాయేలును రప్పించనని జ్ఞాపకం చేసుకున్నట్టుకు గాను వారి విమోచకుడు సృష్టికర్త అని గుర్తించినట్లుగా వారికి అది ఇవ్వబడింది. ఒక దినమున శరీరరీతిగా ఈ సబ్బాతును అంటే శనివారమును ఆచరించడానికి మనము ఐగుప్తు నుంచి విడుదల పొందిన వారము కాదు. ఏదో ఒక రోజును నిర్ణయించుకొని ఆ రోజును శరీరరీతిగా ఈ సబ్బాతును అంటే శనివారాన్ని ఆచరించడానికి మనం ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన వారం కాదు. యేసుక్రీస్తు శిలువ ద్వారా సాతాను యొక్క బంధకముల నుండి, పాపదాస్యము నుండి మనల్ని విమోచించిన క్రీస్తునాథుని పునరుద్ధాన దినమున ఆచరించబద్దులమై ఉన్నాము. ఇక 4వ ప్రశ్న. సీనాయి పర్వతంపై 10 ఆజ్ఞలను దేవుడు ఇజ్రాయేలీలకు ఇవ్వక మునుపు పూర్వము ఏ మనుషులైనా 7వ దినాన్ని ఆచరించినట్లు రుజువేమైనా ఉందా? 5వ ప్రశ్న. సబ్బాతు దినమును ఆచరించే నీవు ఎందుకని ఆ రోజున మీ నివాసాలను విడిచిపెట్టి బయటికి వెళ్తారు? ఇది ఆజ్ఞాతిక్రమం కాదా? 6వ ప్రశ్న. విశ్రాంతి దినమున అనగా సబ్బాతు దినమున అగ్ని రాచబెట్టకూడదని, కట్టెలు ఎరరాదని నిర్గమకాండం 35:1-3 రాయబడి ఉంది. అలా చేసిన వాళ్ళకి రాళ్లతో కొట్టి చంపాలని సంఖ్యాకాండం 15:32-41 రాయబడి ఉంది. ఈ దినమున సబ్బాతు వారు వేషధారులు, బజారుకు పోయి సంత చేయడం మానేస్తున్నారా? వ్యాపారస్తులు వ్యాపారం చేయడం మానేస్తున్నారా? అన్నం వండడం మానేస్తున్నారా? ఆసుపత్రులలో విశ్రాంతి దినమున సబ్బాతు డాక్టర్లు, నర్సులు పనిచేయడం మానేస్తున్నారా? మరి ఇప్పుడు విశ్రాంతి దినమును అంటే సబ్బాతి దినమున పనిచేసిన వీరందరినీ ఏమి చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలా? 7వ ప్రశ్న. క్రైస్తవులు సబ్బాతు దినమును ఆచరించవలసినచో అగ్ని రాజబెట్టకుండా వారెలాగా శీతల దేశంలో జీవిస్తారు? 8వ ప్రశ్న. సబ్బాతు దినపు ఆచరణ అంత ప్రాముఖ్యమైనదైతే దానికోసం ఏమాత్రమూ చెప్పకుండా ప్రేమే ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని ధర్మశాస్త్రోపదేశకులతో ప్రభు ఎందుకు చెప్పాడు? 9వ ప్రశ్న. నిత్య జీవమునకు సబ్బాతు దినం అంత ప్రాముఖ్యమైనదైతే ధనవంతుడైన యవనస్తుడు ఇతర ఆజ్ఞలన్నీ చెప్పి ప్రభు అతనితో విశ్రాంతి దినాన్ని తప్పక ఆచరించాలని ఎందుకు చెప్పలేదు? 10వ ప్రశ్న. క్రైస్తవులు సబ్బాతు దినమును ఆచరించడం అంత ప్రాముఖ్యమైనదైతే యేసుక్రీస్తు ప్రభువే ఎందుకు ధర్మశాస్త్రమును బాహాటముగా అతిక్రమించాడు? విశ్రాంతి దినమును అతిక్రమించిన వారిని ప్రభువే నిర్దోషులుగా ఎంచితే ఈ దినాల్లో నిర్దోషులను దోషులని ఎవరు తీర్పు తీర్చగలరు? సబ్బాతు దిన దుర్బోధకులే కదా. 11వ ప్రశ్న. సబ్బాతు దిన బోధ కూడా మోషే ధర్మశాస్త్రము కంటే ముందుగా వచ్చిందని నువ్వు చెప్పిన ఈ సబ్బాతు దినము అంత ప్రాముఖ్యమైన ఆచరణగా నీవు ఆచరిస్తే మరి మోషే ధర్మశాస్త్రము కంటే ముందుగా ఆచరణలోనికి వచ్చిన సున్నతను ఎందుకు మీరు ఆచరించడం లేదు? 12వ ప్రశ్న. విశ్వసించు ప్రతి వానికి నీతి కలగడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తమై ఉన్నాడు.
క్రీస్తు శిలువలో పలికిన మాట సమాప్తము. సమాప్తం అనగా రెండు విధాలుగా నెరవేరింది. మొదటిది ధర్మశాస్త్రం యొక్క శాపము రద్దు చేయట్లో సమాప్తమైంది. విశ్వసించు ప్రతివానికి నీతి కలగడానికై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి. దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. మరి సబ్బాత్ వారు ఏం చెప్తున్నారు? విశ్వసించిన ప్రతివానికి నీతి కలగడానికి క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి కాలేదని చెప్తున్నారు. క్రీస్తు నందు విశ్వాసం ద్వారా లభించే నీతిపై ఆధారపడిన సబ్బాత్ వారు ధర్మశాస్త్రం యొక్క శాపం కింద ఇంకా నిలబడి ఉన్నారు. రక్షింపబడి విశ్రాంతి దినమును ఆచరించకపోతే నరకానికి పోతారని వీళ్ళు చెప్తారు. 13వ ప్రశ్న. విశ్రాంతి దినమున ప్రారంభంలో ప్రభు సమాధిలో పెట్టబడెను. పునరుద్ధానం ద్వారా వారంలో మొదటి దినమైన ఆదివారమున లేపబడెను. ప్రభు పునరుద్ధానమును గురించి లేవియాకాండము 23:9-11 మనం చూస్తే, మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీ మొదటి పనిలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలను. విశ్రాంతి దినమును మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలను. ఈ మొదటి పని ఎవరిని చూపిస్తుంది? యేసుక్రీస్తునే కదా. 1 కొరింథీయులకు 15:20 చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రభు ప్రథమ ఫలముగా ఎప్పుడు లేపబడ్డాడు? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా. ఈ వచనాలను బట్టి చూస్తే విశ్రాంతి దినము ప్రభు సమాధి జీవితమునకు చెందింది. ఆయన పునరుద్ధానము వారంలో మొదటి దినమైన ఆదివారానికి చెందింది. ఈ దినాల్లో ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని ఎరగలేని వారు విశ్రాంతి దినాన్ని అంటే శనివారమును ఆచరించడానికి పట్టింపు కలిగి ఉంటారు. అవునా అండి? ఓ నా ప్రియమైన సబ్బాతు ఆరాధికులారా, ఇది నిజమేనా అండి? 14వ ప్రశ్న. సబ్బాతు దినమును ఆచరించడానికి ఆ రోజు దేవుని సంఘం హెచ్చరింపబడలేదు. ఆచరింపకూడదని సంఘం హెచ్చరించబడింది. పండుగ అమావాస్య విశ్రాంతి దినమును అను వాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చే నెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఈ రీతిగా మనం హెచ్చరింపబడటకు రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఇక 2వది, ఇవి రాబోయే వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపము మనకుండగా ఇంకా ఛాయలో నిలిచి ఉండడం ఎలా? 15వ ప్రశ్న. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు గాని అపొస్తలులు గాని ఆ రోజు ఆదిమ సంఘమునకు గాని లేదంటే ఈరోజు మీకు గాని ఎప్పుడైనా ఎక్కడైనా శనివారము సబ్బాతు దినంగా మీరు ఆచరించాలని ఒక ఆచారమును వారు కట్టి ఉన్నారా? ఈ సబ్బాతు ఆరాధికులు ఈ ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్తారు?